హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ సేవా కార్యక్రమాల్లో భాగంగా శ్రీకాళహస్తిలోని పూసల వీధిలో హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ అధినేత మునీర్ బాషు ఆధ్వర్యంలో 150వ నెల సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రత్యేక ప్రతిభావంతులకు, పేదలకు నిత్యావసర సరుకులు, దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తల్లి బొజ్జల బృందమ్మ పాల్గొని పేదలకు నిత్యావసర సరుకులను, దుప్పట్లను అందజేశారు. అనంతరం హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ సభ్యులు బొజ్జల బృందమ్మను ఘనంగా సత్కరించి ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా బొజ్జల బృందమ్మ మాట్లాడుతూ హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. ప్రతి ఒక్కరూ హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకుని పేదలకు వారి వంతు సహాయం చేయాలని అభ్యర్థించారు. తన వంతు సహాయంగా సంస్థకు ప్రతి నెల 10,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేస్తానని తెలిపారు. ఇక తమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్రతిభావంతులకు ప్రతి నెల 6,000 రూపాయలు ఎన్టీఆర్ భరోసా పింఛన్ అందజేస్తున్నారని, తమ ప్రభుత్వం కూడా పేదవారిని, ప్రత్యేక ప్రతిభావంతులను ఆదుకునే కార్యాచరణ చేపడుతుందని తెలియజేశారు. మునీర్ బాయి ఈయన మెయిన్ పర్సన్. ఈయన వల్లే ఇంతమంది 35 నుండి 40 మంది దాకా ఈయన చూసుకుంటున్నాడు. ఈయన షాపు చాలా చిన్నది, దాంట్లో వచ్చే ఆదాయము ఆయన 10 మందికి పంచుతున్నాడంటే చాలా గొప్పగా చెప్పుకోవాలి మనం. మన కాళహస్తికి ఇటువంటి వ్యక్తి ఉండడం కూడా మన అదృష్టము. కానీ ఈయన చేసేది నాకు చాలా తక్కువ అనిపిస్తాను. ఇంకా ఎక్కువగా చేయాలి, అందరు సహాయం చేయాలా. నేను దీని గురించి ఆలోచించి నేను కూడా అడిగాను. నన్ను కూడా మెంబర్ వేసేయండి దీంట్లో, నేను చూసుకుంటాను, నేను కూడా ఉంటానయ్యా మీరు చేసే మంచి పనిలో అని అన్నాను. సో ఇక్కడ 35 మంది ఉన్నారు. ప్రతి ఒక్కరు రకరకాలుగా ఉన్నారు. వికలాంగులు ఉన్నారు, బీదోళ్ళు ఉన్నారు, గుడిసెలు ఇల్లు లేనోళ్ళు ఉన్నారు, నడవలేనోళ్ళు ఉన్నారు, మాట్లాడలేరు. ఇటువంటి వాళ్ళకి అందరికీ ఇతను సహాయం చేస్తున్నాడు. అదే కాకుండా ఈరోజు 50 మంది ఇక్కడ ఉండే వృద్ధులను తీసుకొచ్చి వాళ్ళకు బెడ్షీట్స్ ఇస్తున్నాడు. ఇంత మంచి మనసు గల ఆయనకి, ఆయన ఇంకో 100 ఏళ్ళు బాగా బతికి అందరికీ సహాయం చేయాలని కోరుకుంటున్నాను. దీంట్లో వాళ్ళ కుటుంబం కూడా చాలా బాగా హెల్ప్ చేసింది. మంచి పేరు హెల్పింగ్ హ్యాండ్స్ అనేది. ఈయన అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉండేటి ఏమన్నా అవసరం లేనేటి, గోడౌన్లలో ఎక్కడైనా వేసేసినేటి, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఏదైనా సరే తీసుకొచ్చి ఫ్రీ బజార్ అని పెట్టాడు. ఇక్కడ ఆయన షాప్ ముందరే పెడతాడు. ఆ దారిని పోయే పేదలందరూ వచ్చి వాళ్ళకు వాళ్ళకి కావాల్సినటి ఏమన్నా ఉన్నా కూడా తీసుకుంటుంటారు. ఇది చాలా మంచి ఆలోచన, చాలా ఇది. దీనికి మటుకు నేను మా బాబుతో స్పెషల్గా మాట్లాడి సహకారం చేయాలని నేను కోరుకుంటున్నాను. నేను చెప్పలేను కానీ ఫ్యూచర్లో మటుకు నేను దీన్ని ఇంపార్టెంట్ ఇష్యూగా తీసుకుంటాను. కాళహస్తిలో వీళ్ళకి ఏదన్నా కొంచెం పెద్ద ఇదిగా చేయాలని నా కోరిక. డిఫరెంట్ అంటే ఎంత చేయాలనేది నేను మళ్ళీ ఆలోచించి చెప్తాను. నేను అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాను, ముఖ్యంగా ప్రెస్ వాళ్ళకి, ఎందుకంటే వీళ్ళు